నమస్తే ఇప్పుడు మనం ఒక మంచి పెద్ద పొజిషన్లో ఉన్నామనుకోండి ఒక హెచ్ఆర్గా ఉంటారు లేకపోతే ఒక హెడ్ మాస్టర్గా ఉంటారు టీచర్గా ఉంటారు పొలిటికల్ లీడర్గా ఉంటారు చాలా పెద్ద పెద్ద పొజిషన్లో ఎవరైనా ఉన్నవాళ్ళు వాళ్ళ కింద ఉన్నవాళ్ళు వీళ్ళ మాటలు వినకపోతారు చాలామంది వీళ్ళకి అంత పవర్ ఉండదు ఈ పెద్ద పొజిషన్లో ఉండవాళ్ళు కొంతమందికి పొజిషనే పెద్ద పొజిషన్ ఉంటుంది కానీ వాళ్ళు చెప్పే మాటలు ఎవరు వినకుండా ఉంటూ ఉంటారు అనమాట ఇది ఎందువల్ల అలా జరుగుతుందంటే వీళ్ళ బాడీలోని ఫైర్ ఎనర్జీ చాలా తక్కువ ఉంటుంది ఎవరికి ఈ పెద్ద పోస్ట్లో ఉన్న వాళ్ళకి ఫైర్ ఎనర్జీ ఆ పోస్ట్కి వచ్చే ముందు వచ్చేసి ఉండే వచ్చే వాళ్ళకి ఫైర్ ఎనర్జీ ఉంటుంది ఆ ఫైర్ ఎనర్జీ ఎప్పుడైతే తగ్గిపోతుందో బాడీలో ఫైర్ ఎనర్జీ తగ్గిపోయినప్పుడు న్యాచురల్గానే వీళ్ళు చెప్పే మాటలు అవతల వాళ్ళు వినరు ఆ పొజిషన్లో ఉన్నా కానీ ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఇన్ ఇన్ని ఒకసారి చెప్తే వినాలి కదా అవి జరగవు అన్నమాట వీళ్ళకి అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న చిట్కా మా సిద్ధ గురువు గారు ఇచ్చిన ఒక చిన్న చిట్కా అనమాట ఇది వీళ్ళు ఏం చేయాలి అంటే ఒక రావి మాన ఉంది కదా రావి మాన దగ్గర గ్రీన్గా ఉన్న ఆకు తీసుకోండి ఒక ఆకు రెండు ఆకు తీసుకోవచ్చు తీసుకొని అంటే దానికి ఎక్కడ ఆ కార్నర్ టిప్ వచ్చి చాలా సన్నగా వెళ్తుంది రావి ఆకు రావి చెట్టులో ఆకు తీసుకోవాలి పచ్చగా ఉండాలి ఎండిపోయిన ఆకు తీసుకోకూడదు అది తీసుకొని దానిలో ఆ చెట్టు ఒక స్కిన్ ఉంటుంది కదా అది అది ఏమంటారు బార్క్ ఉంటుంది కదా దానిలో ఒక చిన్న లేయర్ లాగా దాన్ని చెక్కేసుకోండి బట్టలాగా అది చెక్కేసుకొని చిన్న పీస్ లాగా వస్తుంది కదా మనకి ఆ మాన్లోది ఆ పీస్ని ఈ రావి ఆకులో పెట్టి ఇలా కాటన్ థ్రెడ్ ఉంటుంది కదా కాటన్ థ్రెడ్తో బాగా చుట్టేయాలట చుట్టేసేసి దాన్ని మనం ప్యాకెట్లో పెట్టుకుంటే ప్యాకెట్లోనూ లేడీస్ అయితే దీనిలోనూ మన కింద వర్క్ చేసేవాళ్ళు కానీ మనకి మనక మన దగ్గర పని వాళ్ళు కానీ మనల్ని రాజులాగా అనుకొని అంటే అరసమరం అంటారు తమిళ్లో దీని దీని పేరు అరసమరం అంటారు అరసం అంటే కింగ్ అనమాట సో మనల్ని కింగ్ లాగా వాళ్ళు ఊహించుకొని అంత మంచి రెస్పెక్ట్ ఇస్తారు మన చెప్పిన మాట వింటారట అంటే మనమేం తప్పుగా చేయకూడదు మళ్ళీ ఇప్పుడు కొంతమంది రెస్పెక్ట్ లేకుండా బిహేవ్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి అలా లేకపోయినా మనం అది పెట్టుకుంటే మన దగ్గర ఉన్న చేసే వాళ్ళు ఎవరైనా కానీ చక్కగా మనం చెప్పిన మాటలు వింటారు అన్నది మా సిద్ధ గురువు గారు చెప్పారు చిన్న టిప్ అనమాట ఇది ఇదే మన సిద్ధ గురువులు కూడా పాతకాలంలో పెట్టుకునే వాళ్ళట వాళ్ళ శిష్యులు వాళ్ళ మాటలు వినాలి వా అంటే అగేన్స్ట్గా వెళ్ళిపోకూడదని పా పాతకాలంలో కూడా ఇలాంటివి చేసేవాళ్ళట ఇది పాతకాలం చిట్కా అనమాట చాలా ఈజీగా మీకు దొరికిపోయింది సో ఇలాంటి పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు పొలిటీషియన్స్ కానీ అది నిజంగా కావాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గర అంత వర్తుంది కానీ మన దగ్గర పనిచేసే వాళ్ళు మన మాటలు వినట్లేదు ఎక్కువగా టీచర్స్ ఉంటుంది పిల్లలు మాటలు వినకపోవడం ఇలాంటివన్నీ ఇంట్లో ఫాదర్ ఉన్నారనుకోండి పిల్లలు సరిగ్గా మాట వినకపోతే ఆ ఫాదర్ ఫాదర్ పెట్టుకోవచ్చు మనకి ఇందో ఉన్నవాళ్ళు సరైన మాటలు వినకపోతే మనకి పెట్టుకుంటే ఇది ఈ ఈ విషయం చేసినప్పుడు వాళ్ళు సరిగ్గా మనకి రెస్పెక్ట్ ఇచ్చి ఈ పనులు సరిగ్గా జరుగుతాయని గారు ఇచ్చిన ఒక చిన్న టిప్ అనమాట ఇది కూడా మీరు కూడా ట్రై చేసి చూసి మాకు కమెంట్స్లో తెలియచేయండి ఈ ఇలా మనం చెప్పిన మాట వినకపోవడం అనేది చెప్పిన మాట వినకపోవడం కాదు మనం ఒక పొజిషన్లో ఉంటాం ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళకి కింద ఉన్న వర్కర్స్ ఎవరు కూడా రెస్పెక్ట్ ఇవ్వరు ఒక్కొక్క చాలా ఇన్స్టిట్యూషన్స్లో జరుగుతూ ఉంటాయి ఇప్పుడు హెడ్ మాస్టర్లు ఉంటే పిల్లలు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు టీచర్స్ కూడా ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరని వాళ్ళు ఉంటారనమాట ఈ హెచ్ఆర్ ఉంటారు ఐటీ డిపార్ట్మెంట్స్లో వాళ్ళకి సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు ఉంటారనమాట ఇలాంటి వాళ్ళందరినీ కూడా సరి చేసుకోవడానికి మనకి అంటే మనమేం వాళ్ళ దగ్గర చెప్పనవసరం లేదు మీరు సరిగ్గా పనిచేయట్లేదు మీరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని మనం ఏం చెప్పనవసరం లేదు ఇది అరసమరం అంటే కింగ్ ఆఫ్ ద ట్రీస్ ట్రీ అనమాట ఇది కింగ్ ఆఫ్ ద ట్రీ అంటారట దీన్ని అందువల్ల రాజుకి ఇచ్చినటువంటి రెస్పెక్ట్ మనకి రావాలి అని అంటే ఈ ఆకులో దాని బెరడే ఒకటి ఉంటుంది కదా దాన్ని తీసి కాటన్ థ్రెడ్ కంపల్సరీ కాటన్ థ్రెడ్ ఒక ట్వంటీ వన్ చుట్లు అలా తిప్పేసేసి ప్యాకెట్లో పెట్టుకోవాలి లేకపోతే పర్స్లో పెట్టుకుంటే సరిపోతుంది మనకి సో దీనివల్ల ఏంటంటే మనకి రెస్పెక్ట్ అనేది న్యాచురల్గా జరుగుతుంది ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళకి సో అందరు పెట్టేసుకోవచ్చా అంటే ఎవరికైనా ఒక ఇంకొకరు కింద ఉంటారు కదా పెట్టుకోవచ్చు దానిలో తప్పు లేదు ఇప్పుడు ఎవరు ఇప్పుడు టీచర్ ఉన్నారనుకోండి టీచర్ హెడ్ మాస్టర్కి అయితే టీచర్ తక్కువ టీచర్స్ రెస్పెక్ట్ ఇవ్వాలి టీచర్స్ కంటే స్టూడెంట్స్ రెస్పెక్ట్ ఇవ్వాలి ఇలా ఉంటాయి కదా ఎవరు టీచర్స్ కూడా పెట్టుకోవచ్చు అప్పుడు స్టూడెంట్స్ మంచి రెస్పెక్ట్ ఇస్తారు రెస్పెక్ట్ ఇస్తారు అర్థం చేసుకుంటారు వీళ్ళకి మంచిగా ఒక మంచి స్థాయిలో వీళ్ళని ఉంచుతారు అందువల్ల ఈ ఆకుని ఇలా పెట్టుకుంటే మంచిది అనేది గారు చెప్పిన విషయం అనమాట ఈ టిప్ని మీరు కూడా ట్రై చేయండి ఎవరికైనా ఇంట్లో ఫాదర్ ఉంటే పిల్లలు అందరూ ఎవరైతే రెస్పెక్ట్ లేదో ఇప్పుడు సొసైటీలో వెళ్తున్నాం సొసైటీలో మనకు మంచి రెస్పెక్ట్ కావాలన్నా మనం చేయొచ్చు ఇది తప్పేం లేదు ఇదే మనం చేసే ఎవరికి చేసే ద్రోహం కాదు తప్పేం కాదు సో అందరూ మనం ట్రై చేసుకోవచ్చు ట్రై చేసుకొని దీనిలో వచ్చిన బెనిఫిట్ ని మాకు కమెంట్స్ లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్